సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు హరీష్ శంకర్ గారు. కరీంనగర్ జిల్లా ధర్మపూర్లో పుట్టిన హరీష్ శంకర్ ఎన్నో అనుభవాలను కూడగట్టుకున్నారు. ఎందరితోనో ప్రయాణం చేశారు. డీజే ట్రైలర్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక ట్రైలర్ రెడీ అయ్యాక ఎడిటింగ్ రూమ్లో ప్రొడ్యూసర్కి హీరోకి చూపించాలి అంటేనే చాలా టెన్షన్గా ఉంటుంది. అలాంటిది డీజే ట్రైలర్ ఒకేసారి 17 మంది దర్శకులకు చూపించాలి అంటే ఎన్ని రెట్లు టెన్షన్ పెరిగిపోతుందో నాకు తెలుసు అన్నారు సక్సెస్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్. నేను ఒకసారి ఆలోచించాను ఈ ట్రైలర్లో ఎవరెవరికి ఏది నచ్చుతుంది అని. ఈ ట్రైలర్లో హీరో ఎమోషనల్గా నడిచే షార్ట్ బోయపాటి గారికి నచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆయన సినిమాలో ఎమోషన్స్కి ఎక్కువ కదా. వినాయక్ గారి సినిమాలో విలన్లు అదిరిపోతారు. రావు రమేష్ గారు షార్ట్ డైలాగ్లు ఆయనకు బాగా నచ్చి ఉంటాయనుకుంటున్నాను. అలాగే వేణు శ్రీరామ్ అప్పట్లో ఓ మై ఫ్రెండ్ అని ఇంగ్లీష్లో టైటిల్ పెట్టారు. అందుకే అతనికి డీజే టైటిల్ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఈ ట్రైలర్లో ఒక షార్ట్ పడింది. ఉయ్యాల్లో బన్నీ పడుకొని ఉంటే మొత్తం ఫ్యామిలీ అంతా ఉంటుంది. అది తప్పకుండా విఘ్నేష్ సతీష్కి నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అడ్డాల్ శ్రీకాంత్ గారి సినిమాలో ఏ క్యారెక్టర్ అయినా మంచి మాట్లాడుతూ ఉంటారు. సో ఆయనకి మనం చేసే పనిలో మంచి కనిపించాలి తప్ప మనిషి కనిపించకూడదు అనే డైలాగ్ నచ్చి ఉంటుందనుకుంటున్నాను. వంశీ స్టైలిష్ డైరెక్టర్ కాబట్టి సూట్ కేసు పట్టుకుని వచ్చే స్టిల్ నచ్చి ఉంటుందనుకుంటున్నాను. దశరథ్ గారు ఫ్యామిలీ ప్లస్ క్యారెక్టరైజేషన్ యాటిట్యూడ్. సో ఆయనకి హీరో యాటిట్యూడ్ పబ్లో వాయించాడు ఆ డైలాగ్ నచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆయన మిస్టర్ పర్ఫెక్ట్లో ఎదగాలంటే వంగాలంటే లొంగాలి అనే డైలాగ్ నాకు చాలా ఇష్టం. ఇక బొమ్మరిల్లు భాస్కర్ గారికి హీరోయిన్ సీన్ విపరీతంగా నచ్చి ఉంటుంది. ఎందుకంటే భాస్కర్ గారి సినిమాలో హీరోయిన్ లీడ్ చేస్తూ ఉంటారు కానీ మేము పాటలకు మాత్రమే తీసుకువస్తాము. సో హీరోయిన్ ఉన్న ఈ 2 షాట్స్ భాస్కర్కి అంకితం ఇచ్చారు హరీష్ శంకర్. అనిల్ రావుపూడి బన్నీ స్కిట్ అయ్యే షాట్ అదిరిపోయింది అన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పేశాడు. శ్రీనాథ్ యాటిట్యూడ్ సినిమాలు చేస్తాడు కాబట్టి అతనికి హీరో యాటిట్యూడ్ నచ్చి ఉంటుంది. వాసు వర్మ క్యాలిక్యులేషన్స్ చాలా బాగుంటాయి. అతనికి ఓవరాల్గా ట్రైలర్లో ఏం నచ్చిందో తెలియదు కానీ ట్రైలర్ లెంత్ 1.5 మినిట్ ఉండడం నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. యూత్ఫుల్ సినిమాలు తీసిన కేరింత డైరెక్టర్ యూత్ఫుల్గా కట్ చేయడం నచ్చి ఉంటుంది. వాసు గారికి గోదావరి ఇష్టం. సో గోదావరి కృష్ణ విజయవాడ షార్ట్స్ 2-3 పడ్డాయి కాబట్టి అవి నచ్చి ఉంటాయనుకుంటున్నాను. ఈ ట్రైలర్ మొత్తంలో ఏ ఒక్క షాట్ కూడా ఈయనకి నచ్చి ఉండదు అనుకునే డైరెక్టర్ శేఖర్ కమ్ములా గారు. సో హరీష్ అనుకున్నది మాట్లాడతారని అందరూ అనుకుంటారు. అందుకే అలా మాట్లాడారట. ఎందుకంటే మళ్ళీ ఆయన ఇమేజ్కి ప్రాబ్లం వస్తుందట. వినాయక్ గారు విన్నింగ్ టీంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నేనే అనిపించారు అని హరీష్ శంకర్ డీజే ట్రైలర్ ఆవిష్కరణలో అన్నారు. వినాయక్ గారికి నేను ఏకలవ్య శిష్యుణ్ణి. ఒక సినిమా ఫ్లాప్ అవుతే ఇండస్ట్రీలో బంధాలు బాంధవ్యాలు బీట్లు వారుతాయి. ఇట్స్ కామన్. కానీ శిరీష్ అన్న రామయ్య వస్తావయ్య సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా మనం అనుకున్నంత లేదు, ఇంకో కథ రెడీ చేయి అన్నారు. గబ్బర్ సింగ్ హిట్ కొట్టిన తర్వాతే దిల్ రాజు గారు ఛాన్స్ ఇచ్చారు. ఇక బన్నీ గురించి మాట్లాడాలంటే బన్నీకి 24 అవర్స్ సినిమా తప్ప వేరే ఆలోచించడు. తనకి ఏం కావాలో అది డైరెక్టర్ దగ్గర నుంచి రాబట్టుకుంటాడు అని హరీష్ శంకర్ డీజే ట్రైలర్ ఆవిష్కరణలో చెప్పారు.